నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆయతనగర్ గోలిడొంక సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు అన్నాభతుని శివకుమార్. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. విద్యుత్ వినియోగదారులు బిల్లులను ఆన్లైన్లో చెల్లించి విద్యుత్ శాఖకు సహకరించాలి. విద్యుత్ ఏఈ ఆంజనేయులు విజ్ఞప్తి. ఆయతనగర్లోని చంద్రమౌళి డౌంక్ రోడ్ సిసి రోడ్ నిర్మాణం కొరకు శాసనసభ్యులు అన్నాభతుని శివకుమార్ శంకుస్థాపన చేశారు. 14 ఆర్థిక సంఘ నిధులతో 24 లక్షల వ్యయంతో సిసి రోడ్డు నిర్మాణానికి సంబంధించి శిలాఫలకాన్ని ఎమ్మెల్యే అన్నాభతుని శివకుమార్ ప్రారంభించారు. ఆయతనగర్లోని స్థానిక చంద్రమౌళి నగర్ డౌంక్ రోడ్డు దగ్గర నుంచి డాక్టర్ నన్నపనేని ప్రతాప్ గారి ఇంటి వరకు ఈ రోడ్డు శాంక్షన్ చేయటం జరిగింది. చాలా రోజులు పెండింగ్ ఉన్న ఈ రోడ్డు మా కౌన్సిల్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మేము ఇది శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందండి. ఈ రోడ్డు శంకుస్థాపన అయిన చాలా తొందరలోనే కంప్లీట్ అవ్వాలని ఆశిస్తున్నాను. మరియు ఇది దాదాపు 24 లక్షలు దీని ఎస్టిమేషన్ అండి. ఇది చాలా తొందరగా కంప్లీట్ అవుతుందని ఆశిస్తున్నాను. 24 లక్షలకి రోడ్డు శాంక్షన్ అయింది. ఇవాళ శంకుస్థాపన ఎమ్మటే పూర్తి చేసేస్తామన్నారు. మన నజీమా బేగం గారు, మన డాక్టర్ గారు అందరి ఆధ్వర్యంలో ఈ రోడ్డు శాంక్షన్ అయింది కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది. వరుసగా ఇంకా ఇట్లాగే ఈ వార్డులో ఉన్న రోడ్లు, డ్రైనేజీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పూర్తి చేపిస్తాము. మమ్మల్ని గెలిపించినందుకు మాకు సంతోషంగా ఉంది. మీ పనులన్నీ మేము చేస్తున్నందుకు మాకు ఆనందంగా ఉంది. ఇంకా ఇట్లాగే ఇంకా మనకి వార్డుకి ఇంకా మంచి జరిగేలా చూసుకుందాము, ఇంకా చేపించుకుందాము. కార్యక్రమంలో కమిషనర్ జస్వంతరావు, మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాళీదానిసి, వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, 2వ వార్డు కౌన్సిలర్ అన్నాభతుని పద్మజ, వైసీపీ నాయకులు డాక్టర్ రియాజ్ ఖాన్, తాడిబోయిన రమేష్, డాక్టర్ నన్నపనేని ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. రైతాంగానికి, వ్యవసాయ రంగానికి నష్టం చేకూర్చే 3 వ్యవసాయ బిల్లులను రద్దయ్యే వరకు ఉద్యమిస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు తెలిపారు. 500 రైతు సంఘాల సమన్వయ కమిటీ పిలుపు మేరకు బుధవారం చెంచిపేట సెంటర్లో నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్న, కరోనా ఉధృతిగా ఉన్న సమయంలో 3 నల్ల చట్టాలు మోదీ అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల రైతు వ్యతిరేక వైఖరికి అద్దం పడుతుందని చెప్పారు. లక్షలాది మందితో పాల్గొనే కుంభమేళాలు ఎన్నికల ప్రచారాలకు ఎందుకు అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. జిల్లాలో రోజుకు సగటున 1500, దేశంలో లక్షలాది మంది కరోనా బారిన పడుతున్నారు, కానీ ఆక్సిజన్, మందులు, వెంటిలేటర్లు సమకూర్చడంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. కార్మిక చట్టాలని మొత్తాన్ని రద్దు చేసి 4 కోట్లుగా డివైడ్ చేసింది. ఈ 4 కోట్లు ఎవరికి అనుకూలంగా ఉన్నాయంటే పెట్టుబడిదారులకి, కార్పొరేట్ సంస్థలకి అనుకూలంగా ఉన్నాయి. కార్మిక కోట్లని రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు 2వ డిమాండ్. కరోనా ఇంత విజృంభించడానికి సెకండ్ వేవ్ వస్తుందని చెప్పేసి శాస్త్రజ్ఞులు కూడా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? కుంభమేళాలు జరిపింది. కోట్ల మంది జనం అక్కడ కూడారు. కుంభమేళాలు జరగడానికి కారణం ఎవరండి? ఈ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదా? అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో 5 రాష్ట్రాల ఎన్నికలను తొందరగా ముగించవచ్చు, కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరపచ్చు. లక్షల మందితోటి, కోట్ల మందితోటి అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు 8 విడతల బహిరంగ సభలు పెట్టారు. కరోనా రాదా అని చెప్పేసి అడుగుతున్నాం. లిబరేషన్ పార్టీ నాయకులు గండికోట సుబ్బారావు అందరికీ వ్యాక్సినేషన్ నిర్వహించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసాంబిరెడ్డి 2020-21 విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలని, వ్యవసాయానికి మీటర్లు బిగించవద్దని కోరారు. కొన్ని నెలలుగా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటే కనీసం 100 మంది ప్రాణాలు కోల్పోయి
రైతులు అక్కడ ఉండే ఈ నిరసన కార్యక్రమం కానీ ఈ చట్టాలు ఈ రైతు కార్యక్రమాలు ఏవి కూడా మన దేశంలో లేవు, జరగడం లేదు అనే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ చాలా హేయనీయం. అంతేకాకుండా ఈ కరోనా సమయంలో మన పక్క దేశాలు వాళ్ళ దేశంలో ఉన్నటువంటి పేదల్ని ఏ విధంగా ఆదుకున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళు ఈ సమయంలో కూడా కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసే విధంగా వీళ్ళు వ్యవహరించడం చాలా దుర్మార్గం. ఇది 14 కోట్ల మంది రైతులకి, 16 కోట్ల మంది వ్యవసాయ కార్మికుల మీద, అట్లాగే 35 కోట్ల మంది వినియోగదారుల మీద ఈ వ్యవసాయ చట్టాలు భారం పడుతుంది. 2021 విద్యుత్ సవరణ బిల్లు తీసుకొచ్చింది. ఈ సవరణ బిల్లు తీసుకొస్తే ఈ బిల్లులో వ్యవసాయ పంపు సెట్లకి ఉచిత విద్యుత్ ఉండదు. అట్లాగే ఈ రైతాంగానికి, పేద ప్రజానికి 7,500 రూపాయలు ఇవ్వాలని, ప్రతి నెల అట్లాగే ప్రతి వ్యక్తికి 10 కిలోలు బియ్యం ఇచ్చి ఆదుకోవాలని సిపిఎం పార్టీ రైతు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో షేక్ హుసేన్ వలీ, ఎన్ రాజలక్ష్మి, మంగళగిరి వెంకటేశ్వర్లు, షేక్ ఇనయతుల్లా, కె రవికుమార్, జి వెంకట సుబ్బారావు, బుగ్గే శ్రీరామ్, సయ్యద్ యూసుఫ్, బెన్హర్, ముద్దన సాంబశివరావు, రవి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. కరోనా కారణంగా విద్యుత్ వినియోగదారులు బిల్లులను ఆన్లైన్లో చెల్లించి విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని విద్యుత్ ఏఈ ఆంజనేయులు తెలియజేశారు. కరోనా వల్ల సిబ్బంది కొరత ఏర్పడటంతో విద్యుత్ బిల్లులు రీడింగ్ తీయడంలో జాప్యం జరుగుతుందని, ఎవరికైనా బిల్లు ఆలస్యంగా తీసిన కారణంగా బిల్లు ఎక్కువ వస్తే సంబంధిత విద్యుత్ అధికారులను సంప్రదిస్తే దానిని 30 రోజులకు సర్దుపాటు చేసి కట్టించుకోవడం జరుగుతుందని అన్నారు. విద్యుత్ బిల్లులను ఆన్లైన్లో చెల్లించి విద్యుత్ అధికారులకు సహకరించాలని ఏఈ ఆంజనేయులు తెలిపారు. ఏజెన్సీ రీడర్స్ ఈ కరోనా వల్ల రాలేకపోయారు. దానివల్ల మేము కొంచెం మా సిబ్బంది మరియు ప్రైవేట్ పర్సన్స్తో రీడింగ్స్ తీయటంలో కొంత జాప్యం జరిగింది. సో ఎవరికైనా ఈ బిల్లు ఎక్కువ వచ్చిందని అనిపిస్తే ఖచ్చితంగా మీరు కన్సల్ట్ చేయని ఖచ్చితంగా దాన్ని 30 రోజులకి సవరించి బిల్లింగ్స్ రివైజ్ చేస్తాము. మరి తెనాలి డివిజన్ పరిధిలో ఉన్న కోవిడ్ హాస్పిటల్స్, మరి జనరల్ హాస్పిటల్ కానీ మిగతా 5 ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా విద్యుత్తుని సక్రమంగా అందిస్తున్నాము, ఎక్కడ ఇంటరప్షన్ లేకుండా. అట్లానే డివిజన్ పరిధిలో కూడా ఎక్కడ ఇంటరప్షన్ లేకుండా 24/7 సప్లైని అందజేస్తున్నాము. ముఖ్యంగా కన్జ్యూమర్స్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మరి ఈ పీరియడ్లో మీరు ఆఫీస్కి వచ్చి ఇబ్బంది పడకన్నా ఆన్లైన్లో, మరి ఇప్పుడు అందరి దగ్గర సెల్ ఫోన్స్, అన్ని డిజిటల్ సెల్ ఫోన్స్ బాగా పనిచేస్తున్నాయి, మన యాప్స్ కూడా ఉన్నవి, అందరం మీరు ఆన్లైన్లో బిల్లులను కట్టి మాకు సహకారం అందించవలసిందిగా కోరుతున్నాం. మారిస్పేట 21వ వార్డులో వైఎస్ఆర్ సేవాదళ్ ఆధ్వర్యంలో పేదలకు ఆహార ప్యాకెట్స్ పంపిణీ చేశారు. 21వ వార్డు వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదా నసీం, వైసీపీ నాయకులు డాక్టర్ రియాజ్ ఖాన్ ముఖ్య అతిథులుగా పాల్గొని పేదలకు ఆహార ప్యాకెట్స్ పంపిణీ చేశారు. నాయకులు శివారెడ్డి గారు, వారి 11వ శివారెడ్డి గారు, వారి కుమారుడి శ్రీ హర్షవర్ధన్ రెడ్డి గారి జ్ఞాపకార్థం అన్నదానం చేయడం జరుగుతుంది. దానాలన్నింటిలోకి అన్నదానం చాలా గొప్పది. శివారెడ్డి గారు తరచుగా ఈ అన్నదానాలు చేస్తూ ప్రజాసేవలో బాగా పేరు పొందారు. ఈ కరోనా పరిస్థితి కారణంగా ప్రజలందరికీ సేవ చేయాలనే సహృదయంతో ఈ కార్యక్రమం చేపట్టారు. దీనిలో మేము కూడా పాలు పంచుకోవడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. గత ఆదివారం కూడా ఈ వితరణ చేయడం జరిగింది, భోజన సదుపాయం కల్పించబడింది. లాక్డౌన్ కారణంగా పేదలందరికీ కూడా ఉచితంగా భోజన సదుపాయం కల్పించాము. మా చైర్మన్ గారి కళ్యాణ నరసింహ గారి ఆశీస్సులతో, మా సార్ రియాజ్ ఖాన్ గారి అభినందన ఆశీస్సులతో మేము ఈ కార్యక్రమం తలపెట్టాము. వారికి చాలా ఈరోజు వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. వారు చేసిన కార్యక్రమం ఎన్నో కూడా మాకు స్ఫూర్తిదాయకంగా నిలిచినాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము అందరి సహకారంతో చేస్తున్నాము. మా వార్డు కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తున్నందుకు ధన్యవాదాలు.
కార్యక్రమంలో మారం శివారెడ్డి, పాండురాజు, శీలక సుభాని, రావి జనార్దన్ రెడ్డి, మారెళ్ల వెంకటరెడ్డి, సైద, పతి, చిదానందరెడ్డి, ఆదం, మధు తదితరులు పాల్గొన్నారు. 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసు వేస్తున్నట్లు వైద్యాధికారి డాక్టర్ కాకి రమాదేవి తెలియజేశారు. కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు మొదటి విడత వ్యాక్సిన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రమాదేవి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉద్యోగస్తులకు మాత్రమే వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని, వారికి వేయక మిగిలిన డోసులను సామాన్య ప్రజలకు వేస్తున్నట్లు తెలిపారు. 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని డాక్టర్ రమాదేవి తెలియజేశారు. కోవిడ్ వ్యాక్సినేషన్లో భాగంగా మరి వాళ్ళ కళాక్షేత్రంలో కోవిషీల్డ్ ఫస్ట్ డోసులు వేస్తున్నామండి. 45 సంవత్సరాలు నిండిన ఎంప్లాయీస్ ముఖ్యంగా ఇవాళ టార్గెట్. ఆల్ డిపార్ట్మెంట్స్, గవర్నమెంట్, ప్రైవేట్, సెమీ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్స్ అందరికీ, అలాగే వెజిటబుల్ వెండర్స్కి కానీ, షాప్స్లో వర్క్ చేసే వాళ్ళకి కానీ, అందరికీ కూడా 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేస్తున్నామండి. ఒకవేళ జనరల్ పబ్లిక్ కూడా, ఈ ఎంప్లాయీస్ అయిపోయిన తర్వాత వ్యాక్సిన్ కనుక్కుంటే జనరల్ పబ్లిక్ కూడా 45 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కూడా కళాక్షేత్రంలో ఇవాళ వ్యాక్సిన్ వేస్తాం. మార్నింగ్ 9 స్టార్ట్ చేసాము. ఇదిలా ఉండగా బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు 45 సంవత్సరాల నిండిన వారితో పాటు మిగిలిన వారికి కూడా వ్యాక్సిన్ వేయాలని కోరడంతో, దానికి వైద్యులు నిరాకరించడంతో వారి మధ్య స్వల్ప వాగ్వివాదం చోటు చేసుకుంది. వాళ్ళకి వ్యాక్సిన్ వేయడానికి ఆమె ప్రిపేర్ అవ్వలేదు. పైగా మళ్ళీ ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇప్పటికిప్పుడు ఐడీస్, అంటే మా కింద పనిచేసే వాళ్ళకి, ప్రైవేట్ వాళ్ళకి మాకు ఐడీస్ ఇవ్వం కదా. ఒకవేళ ఇచ్చినా అవి ప్రిపరేషన్లో ఉన్నాయి, ఇప్పుడు లేవు. మళ్ళీ ఇప్పుడు వేయనని ఆవిడ పేచి పెడుతుంది. ఇది కరెక్ట్ కాదండి. వ్యాక్సిన్ అనేది న్యూస్లో ఏమో అందరికీ వ్యాక్సిన్ ఇస్తున్నాము, అందరికీ వ్యాక్సిన్ వేస్తున్నాము, ఇబ్బంది లేదు, కొరత లేదని చెప్తున్నారు. వేయడానికి గంటల గంటలు, రోజులు రోజులు, 20 రోజులు వెయిట్ చేస్తే కానీ ఇప్పటికి వ్యాక్సిన్ వేయడానికి ఇప్పుడు మళ్ళీ గొడవ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.